నంద్యాల జిల్లాలో భూమి కొనుగోలులో మోసపోయిన వృద్ధులు నందికోటుకు నియోజకవర్గం పగిడాల మండలం నెహ్రూ నగర్కు చెందిన పెద్ద సుంకన్న సత్యనారాయణ శర్మకు నంద్యాలలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్కన ఉన్న భూమిని రెడ్డిపోగు తిరుపతి వెంకటయ్య అనే వ్యక్తి విక్రయించాడు అదే భూమిని బిల్లలాపురం గ్రామానికి చెందిన దేవాంతకుడు అనే వ్యక్తి కూడా విక్రయించాడు ఈ విషయం తెలుసుకున్న వృద్ధులు మోసపోయామని లబోదిబోమంటున్నారు ఒకే భూమిని ఇద్దరికి విక్రయించిన తిరుపతి వెంకటయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వృద్ధులు మీడియా ద్వారా కోరారు పెద్ద సుంకన్న సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ మొత్తం ఖర్చు వచ్చిన సార్ నన్ను కాదంటే రెడ్డి కొండ దేవంతకుండా అమ్మిండు ఇది కఠినమైన చర్య తీసుకొని మాకు సాయం చేయండి సార్ చాలా కష్టం ఉంది సార్ ఆడవిలో వస్తుంది సార్ నాది కాదు చాలా బాధ ఉంది సార్ నాకు ఇది ఒకటి హెల్ప్ చేసి మా బీద భావ లేదు ఉంచు ంచి పని చేయండి సార్ మీరు నగలు బంగారు నగరం అమ్మి పది లక్షలు తెచ్చిపెచ్చాను సార్ నేను ఈ రెడ్డి కొండ మీద తప్పనిసరిగా కఠినమైన చర్య తీసుకొని వాళ్ళను ఆయన కఠినమైన చర్య తీసుకోగలనే కోరడం జరగకపోతే మేము కోసం ఆయన చర్య తీసుకోండి కోరుతున్నాము సార్ సార్ నమ నమస్తే సార్ మాది నందికొట్టుకుడు తాలూకా సార్ నగర్ పైడాల మండలం నెహ్రూ నగర్ సార్ మేము ఇక్కడ మానంది రోడ్ల పక్కల మా ఇక్కడ ఒక ఏడు ఏడు భూమి మేము కొన్నింటి సార్ అది కొన్నింటి రెడ్డి తిరుపతి వెంకయ్య అని నెల్లూరు తెనాలి అయినా మాకు అమ్మినాడు సార్ అమ్మి ఇప్పుడు మళ్ళీ మేము చేదని చెప్పి ఖర్చులు పెట్టి అన్నీ చేసినాం సార్ దీనికి చాలా ఖర్చు పెట్టినాం ఇప్పుడు ఆయన వేరే బిల్లలాపురంలో దేవాంత కూడా వానికి అమ్మినాడు సార్ ఇంజిన్ కూడా ఉత్తనం చేసినారు యాభై వేదో సార్ ఇంజిన్ అది కొత్త ఇంజను కంపెనీ నుంచి తెచ్చినాం దించినాం ఒక పంట ఒక పండించినాం ఇప్పుడు అమ్ముకున్నాడు సార్ వెంకయ్య రెడ్డి వెంకయ్య తోడు ఈ పొలానికి మేము లచ్చలు ఖర్చు పెట్టినాం సార్ లచ్చలు ఖర్చు పెట్టి ఒక పంట పోయినసారి సార్ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళా ఆ రె రెడ్డి తిరుపతి వెంకయ్య అనేవాడు ఇక్కడ బిల్లలాపురం దేవాంతకుడు అనే తోడు దేవాంతకుడు అమ్మినాడు సార్ అమ్మితే ఇంజిన్ కూడా ఎత్తుకపోయినాడు దేవాంతకుడు అది దాని దాని మీద తగు చర్యలు తీసుకొని మాకు సాయం చేయాలని విన్నవింపు సార్ ఇప్పుడు ఆ రెడ్డి వెంకయ్య తిరుపతి వెంకయ్య అనే తాయన మాకు అమ్మిన పొలాన్ని దేవాంతకుడు అనేవానికి అమ్మినాడు దాన్ని మా కమ్మి రెండవానికి అమ్మినాడు దీన్ని మాకు తక్షణమే మీరు క్రిమినల్ కేసు పెట్టి మాకు చర్య తీసుకొని మా మాకు ఆ డబ్బులు అంతా చేయాలి సార్ అది అదికోసం మేము న్యాయపోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము లచ్చలు ఖర్చు పెట్టుకొని నష్టపోయినాం యాభై వేల ఇంజన్ కూడా ఎత్తుకపోయినారు సార్ దొంగతనంగా తీసుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్ మాత్రం వదులుకునేది లేదు సార్ మేము